हाय फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంతవరకు నా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని టచ్ చేయడం వల్ల నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ గా రావడం జరుగుతుంది దాని ద్వారా అందరికంటే ముందుగా నా వీడియోస్ మీరు చూసేయచ్చు చేప పులుసు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం फिश पीस आधा विरकुंडा उंडाली अंटे नेनु कोन्नि टिप्स चेप्तानु ना वीडियो मीरु लास्ट वर की चूडंडी तप्पकुंडा अंड टेस्टी कूडा एला प्रिपेर चेयालो तेलुसुकुंदाम फिश नी आधा शुभ्रंगा कडिगि पेट्टेसुकोंडी नेक्स्ट इंदुलोकी ओक हाफ टेबल स्पून आयिल वेसुकोनी मंचिगा मिक्स चेसुकोंडी आयिल वेसुकोनी मिक्स चेसुकुन्नाम कदा नेक्स्ट इंदुलोकी हाफ टेबल स्पून पसुपु वेसुकोंडी नेनु 1 केजी फिश తీసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను మంచిగా మిక్స్ చేసుకోండి स्टव वेलिगिंचि ओक कड़ाई पेट्टेसुकोंडि अंदुलोकी 2 टेबल स्पून धनियालु वेसुकोंडि कोद्दिगा मेंतुलंडि 1/2 टेबल स्पून मेंतुलु ऐड चेसुकोंडि नेक्स्ट 1/2 टेबल स्पून जिलकर वेसुकोनि मंचिगा वेयिंचुकोंडि వేయించుకొని సైడ్ కి పెట్టేసుకోండి నెక్స్ట్ అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి 2 మీడియం సైజ్ ఆనియన్స్ ఆ విధంగా పెద్దగా కట్ చేసుకొని వేసుకొని మంచిగా వేయించుకోండి మంచి కలర్ వచ్చేలాగా వేయించుకొని సైడ్ కి పెట్టేసుకోండి మిక్సీ చేసుకుందాం మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్న ధనియాలు జీలకర్ర మెంతుల్ని వేసేసుకొని మంచి పౌడర్ లాగా మిక్సీ చేసుకోండి చూడండి మంచిగా పౌడర్ లాగా మిక్సీ చేసుకున్నాం నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా వేయించుకున్నాం కదా ఆనియన్స్ అవి కూడా వేసేసి మంచి స్మూత్ పేస్ట్ లాగా మిక్సీ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ salt కూడా యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోండి నెక్స్ట్ పప్పు కోసం కడాయి పెట్టేసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని దంచుకొని వేసుకోండి మంచిగా మిక్స్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఆనియన్స్ యాడ్ చేసుకుందాం చిన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకోండి మీకు రుచికి తగినంత salt యాడ్ చేసుకోండి పోపు వేగిపోయిందండి నెక్స్ట్ ఇందులోకి మనం fish యాడ్ చేసుకుందాం fish ని ఎప్పుడు కూడా ఎక్కువ కలపకూడదు జస్ట్ నార్మల్ గా అలా వేయించుకోవాలి అంతే ఎందుకంటే fish piece విరిగిపోతుంది మెయిన్ ఇందులో fish curry లో fish ఎక్కువ కలపకూడదండి నెక్స్ట్ కరివేపాకు వేసుకోండి కరివేపాకు కొద్దిగా ఎక్కువ వేసుకున్నా పర్లేదు ఎందుకంటే స్మెల్ రాకుండా ఉంటుంది కరివేపాకు తప్పకుండా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి చింతపండు గుజ్జు వేసుకుంటున్నాను ఒక నిమ్మ సైజ్ అంత చింతపండును నానబెట్టేసుకొని ఆ విధంగా గుజ్జు తీసుకొని వేసేసుకోండి మీకు కావాల్సినంత వాటర్ వేసుకోండి చింతపండు గుజ్జుతో పాటు ఒక్క 2 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా పేస్ట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ పేస్ట్ ని ఇందులో వేసేసుకోండి నెక్స్ట్ ధనియాల పొడి కూడా వేసేసుకోండి మనం ముందుగా మిక్సీ చేసుకున్నాం కదా ధనియాలు మెంతులు జీలకర్ర ఆ పొడి కూడా వేసేసుకొని చిన్నగా కలిపేసుకోండి అన్ని వేసుకున్నాం కదా ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోండి ఒక 5 నిమిషాల్లో మన కర్రీ రెడీ అయిపోతుంది ఫిష్ ని ఎప్పుడు కూడా కలపకూడదండి ఆ విధంగా గిన్నెతో తిప్పుకోవాలి అంతే
లేకపోతే ఫిష్ పీస్ విరిగిపోతుంది. ఫిష్ ఉడకడానికి మనకి చాలా తక్కువ టైమే పడుతుందండి. ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నాం కదా, నెక్స్ట్ ఇందులోకి చిన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోండి. చూడండి ఫిష్ కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి ఫిష్ పీస్ అస్సలు మనకి విరిగిపోలేదు, ఎందుకంటే ఫిష్ ని మనం ఎక్కువ కలపలేదు. ఎక్కువ కలపడం వల్ల ఫిష్ పీస్ విరిగిపోతుంది. అన్ని కర్రీస్ కలిపినట్టు ఫిష్ కర్రీ కలపకూడదు. కలిపితే మనకి ఫిష్ పీస్ మొత్తం విరిగిపోయి కర్రీలో మొత్తం ముల్లుండిపోయి మనకు తినడానికి చాలా కష్టం అవుతుంది. చూసారు కదా చాలా టేస్టీగా ఉండే చేప పులుసు కర్రీ, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందనో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నేను చెప్పిన టిప్స్ కూడా ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. చూసారు కదా నా వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. హెల్ప్ఫుల్ అయితే తప్పకుండా నా ఛానల్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.